ప్రభు పేరట మీ అందరికీ షలోం. యోసేపు ఉన్నంత కాలము ఇశ్రాయేలీలకు ఐగుప్తు దేశంలో ఏ లోటు లేదు. ఎందుకంటే యోసేపు ఐగుప్తు దేశాన్ని పరిపాలించే స్థానంలో ఉన్నప్పుడు, ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు ఐగుప్తీయులను ఏ లోటు లేకుండా కరువులో కూడా చక్కగా పోషించినవాడు యోసేపు. ఐగుప్తులో ఆహారము సమృద్ధిగా దొరుకుతుందన్నటువంటి విషయాన్ని యాకోబు విని తన కుమారులను పిలిపించి, అయ్యా వెళ్ళండి, ఐగుప్తులో సమృద్ధిగా ఆహారం దొరుకుతుందట, వెళ్ళి మన కొరకు ఆహారం తీసుకురండి అని తన కుమారులను పంపించినప్పుడు, కుమారులు రావడం, యోసేపును కలుసుకోవడం, ఆ తర్వాత యోసేపు తన తండ్రికి కబురు పెట్టి, నాయనా నువ్వు కుటుంబ సభ్యులు అందరూ వచ్చేసేయండి, దేవుడు నన్ను బహుగా దీవించాడు. ఎస్, నీతిమంతులను దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుందని బైబిల్లో ఉంది. నీతిమంతుడైనటువంటి యోసేపు ద్వారా తన కుటుంబం అంతా కూడా కనికరించబడింది. కరువు నుండి, అపాయము నుండి, క్షామము నుండి, భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి నీతిమంతుడైనటువంటి యోసేపు వలన తన కుటుంబం కాపాడబడింది. ప్రియ సహోదరుడు, సహోదరి, ప్రభు పేరట మనవి చేస్తున్నా, నీ ఇంటిలో నువ్వు నీతిగా జీవిస్తే, యథార్థంగా జీవిస్తే, నీ నీతి, నీ యథార్థత నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతుంది. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది. నీతిగా యోసేపు జీవించాడు కాబట్టి కరువు కోరల్లో నుండి కేవలము తాను మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్న ప్రజలను, అలాగే తన కుటుంబాన్ని కూడా యోసేపు కాపాడుకోగలిగాడు. మనం యోసేపు వలె నీతిగా ఉంటే ఎంత బాగుంటుంది. అప్పుడు మీరు అనొచ్చు, బ్రదర్ నాకు వచ్చే శోధనలు మీకేం తెలుసు, నా చుట్టూ ఉన్న పరిస్థితులు మీకేం తెలుసు, నా చుట్టూ ఉన్న వాతావరణం మీకేం తెలుసు, నీతిగా జీవిద్దామన్నా, యథార్థంగా బ్రతుకుదామన్నా నాకున్న సర్కిల్ మంచిది కాదు. మరి మంచిది కాని సర్కిల్ నువ్వెందుకు వెళ్ళావు? నా చుట్టూ ఉన్న మనుషులు మంచోళ్ళు కాదు, మరి మంచోళ్ళు కాని మధ్య నువ్వెందుకు ఉద్యోగం చేస్తున్నావు తెలిసి కూడా? కాబట్టి నేను నీతిగా జీవించలేకపోతున్నా, యథార్థంగా జీవించలేకపోతున్నా, నేను పనిచేసే చోట చాలా శోధనలు ఉన్నాయి, ఆ శోధనలు ఎదుర్కోలేకపోతున్నా, పడిపోతున్నా. అయితే గమనించాలి, యోసేపు పనిచేస్తున్న చోట కూడా తనకు శోధనలు ఉన్నాయి. యోసేపు పనిచేస్తున్న చోట తనకు కూడా ఇబ్బందులు ఉన్నాయి, తనకు కూడా పోరాటాలు ఉన్నాయి. అయినా ఆ శోధనలను గెలిచాడు, ఆ శోధనలను ఎదిరించాడు, ఆ శోధనలకు ఎదురుగా నిలిచాడు. పాపము చేయడానికి అవకాశం వచ్చినప్పటికీ, పాపము చేయమని తొందర చేసేవాళ్ళు ఉన్నప్పటికీ, పాపము చేయడానికి బలవంతము చేయబడినప్పటికీ, యోసేపు తన హృదయంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాడు. ఏంటో తెలుసా? నా శరీరాన్ని 600 అయినా 100 అయినా నేను అపవిత్ర పరుచుకోను. ఉద్యోగం పోతుందా? పోతే పోనే. ప్రమోషన్ రాదా? రాకపోతే పోనే. జీతం పెరగదా? పెరగకపోతే పెరగకపోతుంది. నేను మాత్రం నా జీవితాన్ని, నా శరీరాన్ని అమ్ముకోను, ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాడు. మన జీవితంలో కొన్ని శ్రేష్టమైన నిర్ణయాలు యవ్వన ప్రాయంలో తీసుకుంటే అది ఎంత మేలు చేస్తుందో. తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోండి. భర్తలు భార్యలు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోండి. ఈ లోకంలో నువ్వు డబ్బును పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించవచ్చు, ఆరోగ్యం ఒకవేళ పాడైతే మళ్ళీ ఆరోగ్యాన్ని పొందుకోవచ్చు, ఉద్యోగం పోతే మళ్ళీ పొందుకోవచ్చు, ఆస్తి పోతే మళ్ళీ పొందుకోవచ్చు, కానీ క్యారెక్టర్ పోతే మాత్రం మళ్ళీ పొందుకోవడం సాధ్యము కానే కాదు. సాక్ష్యాన్ని పాడు చేసుకున్నట్లయితే మళ్ళీ దాన్ని నిర్మించుకోవడం అంత సులభము కానే కాదు. యోసేపు ఎందుకని తన ఐగుప్తు దేశాన్ని రక్షించుకోగలిగాడో తెలుసా? కరువులో వారిని పోషించగలిగాడో తెలుసా? తన ఇంటి వారి అందరికీ అండగా నిలబడగలిగా తెలుసా? అతను నీతిగా జీవించాడు.
నీతిమంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తూ ఉంది. నిన్ను కూడా బలపరచాలి దేవుడు ఆశిస్తున్నాడు, నీ కుటుంబాన్ని బలపరచాలి దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ప్రాబ్లం ఏమిటయా అంటే, నువ్వు జీవించవలసిన నీతిగా జీవించటం లేదు, బ్రతకవలసిన యథార్థంగా నువ్వు బ్రతకటం లేదు. కాబట్టే ఈరోజు ఈ కష్టం నీకు వచ్చింది, ఈ శ్రమ నీకు వచ్చింది. ఈ సత్యాన్ని గ్రహిస్తే ఎంత బాగుంటుంది. పరిశుద్ధుడా, ఉన్న ఫలానా మమ్మను మీ చేతికి అప్పగిస్తున్నావు. ఈరోజు మేము కలిగి ఉన్న సమస్యలు, ఇరుకు ఇబ్బందులు, వ్యాధి బాధలు, ఆర్థిక సమస్యలు, అవమానాలు, వీటిని మీ చేతికి అప్పగిస్తే వాటిని మాకు ఆశీర్వాదకరంగా మలిచి, వాటిని కల్పించిన వారికి అవమానాన్ని నిందను నాయన కలిగించే దేవుడవు, నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి. ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వండి. ప్రతి ఒక్కరికి నెమ్మదినివ్వండి. త్వరలో జవాబు ఇవ్వబోతున్నావు అనే నమ్మకాన్ని ఇవ్వండి. అలాగే ఈ సమయంలో మేము చేసిన ప్రార్థన ఆలకించి జవాబులు దయచేసి మీ నామమును ఇంకను ఘనపరచుకోమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. అమెన్.